ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కృషి అసెంబ్లీ ఎన్నికల కంటే అధికంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కోటేయడం అంటే కడియం కావ్య గారి కోటేయడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కోటేయడము, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం అన్న విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులంతా చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బోడ తినాలంటే వారు చాలా మంది ఇప్పుడే ఇందులో చేరినారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ నేను రాజేందర్ అన్నతో ఇప్పుడే అంటా ఉన్నా రూమ్లో కూర్చుంటే, అన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల బల్లులు తిరగవచ్చు, అవి తిరగవచ్చు, ఇవి తిరగవచ్చు, అన్ని ప్రాణాలకు స్వేచ్ఛ ఉంటుంది అన్న అని చెప్పిన తిరుగుతలేవు. అన్ని ప్రాణాలకు స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని మార్చి మన రిజర్వేషన్లు కథం చేయాలని చూస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హక్కులు కావాలా, హక్కులు కోల్పోవాలన్నా ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తూ, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మే 27 తారీఖు నాడు జరగబోతా ఉన్నాయి. వరంగల్లో ఉన్నటువంటి పట్టభద్రులు మేధావులు అందరూ కూడా మీ తమ్ముడు మీ సోదరుడు తీన్మార్ మల్లన్నను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మండలికి పంపించిన తర్వాత ఖచ్చితంగా మీ అందరి అధికార పక్షంలో ఉంటే ఎట్లా ప్రశ్నిస్తారని ఒక ఆయన అంటారు. ఒక్కటే మాట, ప్రతి ప్రభుత్వంలో ఏసీబీ లాంటిది ఉంటుంది. ఏసీబీ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫీసులనే పడుతుంది. ఆ బాధ్యతను మేము నిర్వహిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా మలుచుకొని కడియం కావ్య గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరి నాయకత్వంలో, పెద్దలు శ్రీహరి గారి ఆశీర్వచనంతో వరంగల్ పట్టణాన్ని గొప్ప పట్టణంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి హామీ ఇస్తూ, రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రమించి అత్యధిక మెజార్టీతో వరంగల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బంధాన్ని మరోసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.